పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. ఎమ్మెల్సీగా తాత మధు గెలుపొందిన నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు. తన గెలుపుకు సహకరించిన వారికి ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా శ్రేణులు పనిచేస్తున్నట్లు హరిప్రియ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ, మాధవరావు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు నాయకులకు ప్రజాప్రతినిధులకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని పేరు, అలాగే మీ పరిచయాలు కూడా అందరికి అవసరం లేదు. ఇవన్ను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలవగలరు. ఇల్లెందు నియోజకవర్గంలో ఉండేటటువంటి ముఖ్య నాయకులందరూ అటువంటి నాయకులు ఈరోజు మనకు ఎమ్మెల్సీగా అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో గెలుపొంది ఈరోజు ఇల్లెందు నియోజకవర్గ అభినందన సభకు విచ్చేశారు. గౌరవ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తాత మదన గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినిగల రాజేందర్ గారికి, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర రైతు బంధు సమితి ఉపాధ్యక్షులు పులిగల మాధవరావు గారికి, అలాగే సర్పంచ్ ఉన్నారా, ఎంపీడీసీ ఉన్నారా, జెడ్పీడీసీ ఉన్నారా, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారా, ఏఎంసీ చైర్మన్ ఉన్నారా, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారా, శాసనసభ్యులైనా, శాసన మండలి సభ్యులైనా, మంత్రి అయినా, ఎవరైనా ఈ పార్టీలో ఉన్న క్రమశిక్షణని అందరూ కట్టుబడి ఉండాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ గీత గీస్తారో ఆ గీత రూపంలో ఉండి పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఉందంటారా లేదంటారా? ఉండని వాళ్ళందరూ సపోర్ట్ కొట్టండి. ఎందుకంటే ఈ పార్టీని ఆ రోజు మనందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనందరం ఒక పదవులు అలంకరిస్తాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాము, లేకపోతే ఎమ్మెల్యేలు అవుతాము, లేకపోతే మంత్రులు అవుతాము అనేటువంటి ఒక లక్ష్యంతో కాదు. ముందు లక్ష్యం ఏంటంటే తరతరాలుగా వెనుకబడ్డ దగాబడ్డ తెలంగాణని విముక్తి చేయటం కోసం సిద్దిపేట గడ్డ వీధి నుంచి జెండా ఎత్తినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి, ఈ తెలంగాణను విముక్తి చేసినప్పుడే తెలంగాణ బిడ్డలకు నిజమైన న్యాయం జరుగుతున్నటువంటి లక్ష్యంతో 20 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షులు గులాబీ జెండాని పైకెత్తినటువంటి మహానుభావుడు యొక్క లక్ష్యానికి అనుగుణంగానే ఈ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. దీనికి ఆది నాయకుడు కేసీఆర్ గారు.